తునిలో పేదవాళ్లకు అన్నం పెట్టిన తెలుగుదేశం పార్టీ. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మండలం తునిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి గత కొన్ని నెలలుగా పేద ప్రజలకు ఉచితంగా భోజనం అందించడం జరుగుతుంది. ఇది కూడా సహించలేని వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేస్తున్నారు. ఈ దురాగతానికి నిరసనగా తుని పట్టణంలో కొత్తపేట ఎన్టీఆర్ సెంటర్ వద్ద పేదవాడి ఆకలి తీర్చాలని తుని టీడీపీ ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు ప్రతి పేదవాడు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు అనే సంకల్పంతో పార్టీని ఏర్పాటు చేశారు. చంద్రబాబు అభివృద్ధి సంక్షేమమే కాకుండా అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలనేది తెలుగుదేశం పార్టీ ఆశయం. పేదల కడుపు కొట్టాలనేది వైఎస్ఆర్ పార్టీ ఆశయం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మీరు రక్తపాతం చేసినా మేము అన్నదానమే చేస్తామని యనమల కృష్ణుడు అన్నారు. ఈ కార్యక్రమంలో తుని పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ యునుగంటి సత్యనారాయణ, తుని పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి మల్లా గణేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పొల్నాటి శేషగిరిరావు, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు సుర్లా లోవరాజు, కాకినాడ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్, తుని మండల టీడీపీ ప్రెసిడెంట్ అప్పన్న రమేష్, కాకినాడ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు కుక్కడపు బాలాజీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. అదేమని ఏమంటుంది అలా అంటారు.